Except Windows E folder. Hello friends, welcome to Accessible World Tutorial in Telugu. Hello friends, ee roju mana video lo manam quick navigation keys gunchi telusukundam. Asa quick navigation keys ante enti? Mana edaina oka website lo fast ga navigate cheyalante quick navigation keys upayogistam. లైక్ సైటెడ్ పర్సన్స్ మౌస్ యూస్ చేసి చాలా ఫాస్ట్గా బటన్ దగ్గరికి చెక్ బాక్స్కి లింక్స్కి ఎలా క్లిక్ చేసేస్తుంటారు కదా, అలాగే మనం కూడా ఫాస్ట్గా నావిగేట్ చేయాలంటే మనం క్విక్ నావిగేషన్ కీస్ ఉపయోగించవచ్చు. సో ఈ వీడియోలో మనం క్విక్ నావిగేషన్ కీస్ ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, దానికోసం నేను ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేద్దాం. లెట్ మీ రిడ్యూస్ ద స్పీడ్. సారీ, మన అడ్రస్ బార్ లోకి వెళ్ళడానికి ఆల్ట్ ప్లస్ జీ, ఆల్ట్ జీ ప్రెస్ చేస్తే అడ్రస్ బార్ లోకి వెళ్ళిపోతాం మనం. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రెస్ చేసి కానీ F4 కానీ ప్రెస్ చేసి మన అడ్రస్ బార్ లోకి వెళ్ళచ్చు. ఆల్రెడీ నేను అడ్రస్ బార్ లోనే ఉన్నాను. నేను NSC ఇండియా వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. వస్తుంది ఆటోమేటిక్ గా, నేను ఓపెన్ అయిపోయింది. CMD attached Google search. Visited heading level 3 link MSE India. ఈ లింక్ నేను ఓపెన్ చేసుకున్నా. ఫస్ట్ లింక్ డైరెక్ట్గా అక్కడ నావిగేట్ చేయడానికి నేను V ప్రెస్ చేశాను, విజిటెడ్ లింక్ కోసం. ఇది తర్వాత మనం మాట్లాడుకుందాం. Enter blank MSE-National Stock Exchange of... Yes. మన పేజ్ మనం నావిగేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా జాస్తో వాడేటప్పుడు అది ఆటోమేటిక్గా స్క్రోల్ అయిపోతూ వెళ్ళిపోతుంటుంది పేజు. మనం అందుకని చెప్పి కంట్రోల్ ప్రెస్ చేసి తర్వాత టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళాలి. కంట్రోల్ ప్లస్ హోమ్ ప్రెస్ చేస్తే మనం టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్తాం. ఎస్, మనం టాప్ ఆఫ్ ద పేజ్లో ఉన్నాం. మన స్క్రీన్ రీడర్ కంటిన్యూగా మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేయాలంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, అది కంట్రోల్ అవుతుంది. అక్కడ నుంచి మాట్లాడడం మానేస్తుంది అన్నమాట. కంట్రోల్ ప్రెస్ చేయండి సార్. ఎప్పుడైనా స్క్రీన్ రీడర్ కంటిన్యూగా ఏమైనా మాట్లాడుతూ ఉందనుకోండి, అప్పుడు మనం కంట్రోల్ ప్రెస్ చేస్తే అక్కడ మూమెంట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు క్విక్ నావిగేషన్ కీస్ తెలుసుకుందాం. క్విక్ నావిగేషన్ కీస్ అనేది మన కీబోర్డ్లో ఉన్న A to Z కీస్ ఉన్నాయి కదా, వాటితో అసైన్ చేసి ఉంటాయి. ఒక్కొక్క కీకి ఒక్కొక్క నావిగేషన్ కీ అనేది అసైన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో తెలుసుకుందాం. ఓకేనా, ఏ ఫర్ రేడియో బటన్. మన పేజ్లో ఎన్నో రేడియో బటన్స్ ఉంటాయి కదా, ఒక పేజ్ని ఒక రేడియో బటన్ నుంచి ఒక రేడియో బటన్కి జంప్ చేయాలంటే మనం ఏ ప్రెస్ చేయాలి. చూద్దాం ఈ పేజ్లో ఏమైనా రేడియో బటన్స్ ఉన్నాయో లేదో. దేర్ ఆర్ నో రేడియో బటన్స్ ఆన్ దిస్ పేజ్. ఒకవేళ రేడియో బటన్ ఉంటే డైరెక్ట్గా అక్కడికి జంప్ అవుతుంది అన్నమాట ఫోకస్. ఓకేనా, ఈ పేజ్లో రేడియో బటన్స్ అనేవి లేవు. సో ఏ ప్రెస్ చేస్తే నెక్స్ట్ రేడియో బటన్కి వెళ్తుంది. ప్రీవియస్ రేడియో బటన్కి వెళ్ళాలంటే షిఫ్ట్ ప్లస్ ఏ కొట్టాలన్నమాట. ఏదైనా అంతే, నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళడానికి ఒకటి ప్రెస్ చేస్తే దానికి ప్రీవియస్ది, దానికి బిఫోర్ దానికి వెళ్ళడానికి షిఫ్ట్ ప్లస్ పట్టుకొని అది ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు బటన్స్ చూద్దాం. బీ ఫర్ బటన్స్. ఓకే, ఐఎమ్ ప్రెస్సింగ్ బీ. క్లిక్ టు సెర్చ్ బటన్. ఓకే, ఫస్ట్ బటన్ అది. మళ్ళా నేను ప్రెస్ బీ ప్రెస్ చేస్తున్నా. Play pause button. Play pause. Malla B press chestunna. Play pause button. Malla play pause undi. Right at the top. Click the search button. Mottham ee page lo moodu buttons ane unnai. Ee sa shift pattukoni try cheddama. Play pause button. Play pause button shift plus B press chestunna. Click the search button. Click to search. Okay na. Okay friends. ఇప్పుడు నెక్స్ట్ ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ సి ఫర్ కాంబో బాక్సెస్. ఏంటంటే కాంబో బాక్సెస్, లిస్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మనం వినే ఉంటాము. డ్రాప్ డౌన్స్ కానీ, కాంబో బాక్సెస్ కానీ, లిస్ట్ బాక్స్ కానీ, కొలాప్సిబుల్ అండ్ ఎక్స్పాండబుల్ బటన్స్ కానీ,
వీటిని డైరెక్ట్గా నావిగేట్ చేయడానికి మనం సి ప్రెస్ చేస్తాం. డైరెక్ట్గా అవి ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్ళిపోతాయి అన్నమాట మన ఫోకస్. దానికోసం మనం సి ప్రెస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఏమైనా ఉన్నాయని చూద్దాం. ఈ పేజ్లో సెర్చ్ బై కంపెనీ నేమ్ సింబల్ ఆర్ కీవర్డ్ ఎడిట్ కాంబో కొలాప్స్. ఇక్కడ ఒక ఎడిట్ కాంబో బాక్స్ ఉంది, ఆ బాక్స్కి వెళ్ళడానికి సి ప్రెస్ చేస్తే మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకోసారి సి ప్రెస్ చేస్తున్నా. కాంబో బాక్స్ కొలాప్స్ ఇంగ్లీష్. లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ ఉంది, దానికోసం లాంగ్వేజ్ కాంబో బాక్స్. డ్రాప్ డౌన్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, డ్రాప్ డౌన్ అన్న కాంబో బాక్స్ అన్న లిస్ట్ బాక్స్ అన్న ఒకటే, మెన్యూ బటన్ అన్న సరే ఒకటే. ఓకేనా, సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంబో బాక్స్ ఉంది. ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, ట్యాబ్స్ కూడా ఈ సీతో నావిగేట్ చేసుకోవచ్చు. అది కూడా ఒక డ్రాప్ డౌన్స్ కింద వస్తాయి ఈ దృష్టిలో. ఓకే, ఏబిసి అయిపోయింది, డి మనకు అవసరం లేదు, అది డిఫరెంట్ ఎలిమెంట్స్ కోసం, అది మనం యూస్ చేయవలసిన లేదు. ఈ ఈ ఫర్ ఎడిట్ బాక్స్. ఓకే, మళ్ళీ టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళిపోవడానికి కంట్రోల్ ప్లస్ హోమ్. ఓకే, ఈ ఫర్ ఎడిట్ బాక్స్. మన పేజ్లో ఏమైనా ఎడిట్ బాక్సెస్ ఉంటే ఈతో నావిగేట్ చేసుకొని వెళ్ళచ్చు. Search by company name, symbol or keyword, edit combo collapse. అది ఒక ఎడిట్ ఫీల్డ్. Drag in the top search. ఓకే, ఈ పేజ్లో ఒక్కటే ఎడిట్ ఫీల్డ్ ఉంది, అందుకే మనం ఈ ప్రెస్ చేయగా నలగైంది. ఓకే, నెక్స్ట్. అలాగా ఎన్ని ఎడిట్ ఫీల్డ్స్ ఉంటే అన్ని ఎడిట్ ఫీల్డ్స్కి మనం ఈతో నావిగేట్ చేసుకొని వెళ్ళచ్చు. నెక్స్ట్ ఎఫ్, ఎఫ్ ఫర్ ఫామ్ ఫీల్డ్. బటన్స్, ఎడిట్ ఫీల్డ్స్, కాంబో బాక్సెస్ ఇవన్నిటిని కూడా మనం ఫామ్ ఫీల్డ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఫామ్, లెస్ ఫామ్ ఒక ట్యాగ్ యూస్ చేసి అందులోనే ఉంటాయి మన ఇవన్నీ కూడా ఫామ్స్ అన్నమాట. ఎడిట్ ఫీల్డ్ కానీ, బటన్స్ కానీ, కాంబో బాక్సెస్ కానీ, చెక్ బాక్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఫామ్స్. ఒక ఫామ్ నుంచి ఒక ఫామ్ ఫీల్డ్కి మూవ్ అవ్వాలంటే ఎఫ్ ప్రెస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. కంట్రోల్ హోమ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఎఫ్ ప్రెస్ చేసుకుని వెళ్దాం. ఇది ఒక కాంబో బాక్స్. Click the search button. ఇది ఒక కాంబో బాక్స్. Combo box collapse English. ఇది ఒక ఫామ్ ఫీల్డ్. Parentheses tab. ఇది ఒక ఫామ్ ఫీల్డ్. Equities tab. Equity tab. ఇది ఒక ఫామ్ ఫీల్డ్. ముందు ఫామ్ ఫీల్డ్ కెళ్ళడానికి Shift plus F. Parentheses tab. Combo box collapse English. If click the search button. ఇది ఒక ఫామ్ ఫీల్డ్. Search by company name, symbol or keyword. ఇది ఫామ్ ఫీల్డ్స్ నుంచి ఒక ఫామ్ ఫీల్డ్కి జంప్ చేయడానికి ఎఫ్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ జీ ఫర్ గ్రాఫిక్. గ్రాఫిక్స్, ఒక గ్రాఫిక్ నుంచి ఒక గ్రాఫిక్ వెళ్ళాలంటే మనం జీ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ఎస్ ఇండియా విజిటెడ్ లింక్ గ్రాఫిక్. ఇది ఒక గ్రాఫిక్. యాక్సెసిబిలిటీ కలెక్ట్స్ లింక్ గ్రాఫిక్. ఇది ఒక గ్రాఫిక్. అలాగా ఎన్నో గ్రాఫిక్స్ ఉన్నాయి పేజ్లో. ఒక గ్రాఫిక్ నుంచి ఒక గ్రాఫిక్ మనం జంప్ చేసుకుంటూ డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే జీ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్స్కి హెచ్. హెచ్ ఫర్ హెడ్డింగ్స్. ఈ పేజ్లో ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నా సరే మనం హెచ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక హెడ్డింగ్ నుంచి ఒక హెడ్డింగ్ మూవ్ అయిపోతాం. మనం టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్దాం. మళ్ళీ టాప్ 5 నిఫ్టీ 50 స్టాక్స్ అంట, హెడింగ్ లెవెల్ 5లో ఉంది. సింబల్ కోలన్ ట్యాగ్ నేమ్ హెడింగ్ లెవెల్ 3, ట్యాగ్ ద ఇండస్ట్రీ లిమిటెడ్ హెడింగ్ లెవెల్ 4, సబ్జెక్ట్ హెడింగ్ లెవెల్ 5, డిటైల్స్ హెడింగ్ లెవెల్ 5, బ్రాడ్కాస్ట్ డేట్ స్లాష్ టైం హెడింగ్ లెవెల్ 5, సింబల్ కోలన్ ట్యాగ్ నేమ్ హెడింగ్ లెవెల్ 3. ఓకే, ఇవన్నీ కూడా హెడింగ్స్. ఓకే, జిహెచ్ అయిపోయింది. ఐ, ఐ ఫర్ ఐటమ్. ఏ ఐటమ్స్? లిస్ట్ ఐటమ్స్. మన లిస్టులో ఐటమ్స్ ఉంటాయి కదా, లిస్టులో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఐటమ్స్ అంటాము. ఒక ఐటమ్ నుంచి ఒక ఐటమ్ డైరెక్ట్గా జంప్ అవ్వాలంటే ఐ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సర్క్యులర్, డైలీ రిపోర్ట్స్, హాలిడేస్. ఓకేనా, ఇవన్నీ కూడా లిస్ట్ ఐటమ్స్కి. లిస్ట్ కాదు, లిస్ట్ ఐటమ్స్కి. ఓకే, ఐ తర్వాత ఎల్, సారీ జిహెచ్ఐ, ఐ తర్వాత జే. జే ఫర్ జంప్. ఓకే, ఇది మనం ప్రస్తుతానికి అవసరం లేదు. కే ఫర్ ప్లేస్ మార్కర్. ప్లేస్ మార్కర్ అంటే ఐడియా ఉందా ఫ్రెండ్స్? మనం ఒక లైక్ ఒక ఏదైనా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ప్లేస్ మార్కర్ కింద మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ డైరెక్ట్గా ఆ ప్లేస్కి మనం జంప్ చేయొచ్చు. సో ఈ పేజెస్లో మనం ఏం పేజ్ మార్కర్స్ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదైనా పెద్ద పారాగ్రాఫ్ చదువుకుంటున్నాం అనుకోండి, ఆ కరెక్ట్గా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని ప్లేస్ మార్కర్ కింద సెట్ చేసుకొని మనం నెక్స్ట్ టైం మళ్ళీ అక్కడికి డైరెక్ట్గా
సింగల్ కే ప్రెస్ చేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఒకసారి చూద్దామా. ఓకే, నేను ఎక్కడ ఉంటానంటే, ఓకే ఫైర్ ఎగ్జాంపుల్ BPCL దగ్గర ఉన్నాను. ఇక్కడ దీన్ని ప్లేస్ మార్క్ కింద సెట్ చేద్దాం. ఓకేనా, దానికోసం విండోస్ కంట్రోల్ కే ప్రెస్ చేయాలి. విండోస్ కంట్రోల్ కే ప్రెస్ చేస్తే అది ప్లేస్ మార్కర్ కింద సెట్ అయిపోతుంది. టెంపరీ ప్లేస్ మార్కర్ సెట్ BPCL. ఓకే, టెంపరీ ప్లేస్ మార్కర్ సెట్ అయ్యింది. ఓకే, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను పేజ్లో. ఓకే, టాప్ ఆఫ్ ద పేజ్కి వెళ్ళాను. డైరెక్ట్గా నేను సెట్ చేసుకుని ప్లేస్ మార్కర్కి వెళ్ళాలంటే కే ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూడండి, BPCL లింక్ అక్కడికి వెళ్ళిపోయాను. చూసారా, నేను మళ్ళీ డౌన్ ఏరో బ్రష్ చేసుకుని ఆ BPCL ఎక్కడుంది ఎదుకో అవసరం లేదు. డైరెక్ట్గా కే ప్రెస్ చేస్తే నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఓకేనా, ఈ ప్లేస్ మార్కర్ని, ఓకేనా, ఇది ప్లేస్ మార్కర్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను కదా. నెక్స్ట్ కే, ఓకే, ప్లేస్ మార్కర్ గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇంపార్టెంట్గా ఇది మన లెసన్ కాదు కనుక కే అయిపోయింది. ఎల్ ఫర్ లిస్ట్ ఫ్రెండ్స్. ఎల్ అంటే లిస్ట్, ఒక లిస్ట్ ఐటమ్ని, ఒక లిస్ట్ నుంచి ఒక లిస్ట్కి మూవ్ అవ్వాలంటే ఎల్ ప్రెస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఐ అంటే లిస్ట్ ఐటమ్, అందులో ఉన్న ఐటమ్స్ నావిగేట్ చేసుకోవడానికి ఐ. లిస్ట్ అంటే ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్కి జంప్ చేయడానికి. చూద్దాం, లిస్ట్ ఆఫ్ 6 ఐటమ్స్, ఇది ఒక లిస్ట్. లిస్ట్ ఆఫ్ 11 ఐటమ్స్, ఇది ఇంకొక లిస్ట్. లిస్ట్ ఆఫ్ 2 ఐటమ్స్, ఇది ఇంకొక లిస్ట్. లిస్ట్ ఆఫ్ 4 ఐటమ్స్, ఇది ఇంకొక లిస్ట్. ఓకేనా, అలాగే ఒక లిస్ట్ నుంచి ఇంకో లిస్ట్కి జంప్ చేయడానికి ఎల్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎల్ అయిపోయింది జేకే. ఎల్ ఎం, ఎం ఫర్ ఫ్రేమ్స్. ఒక మన పేజ్లో ఏమైనా ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఫ్రేమ్ నుంచి ఒక ఫ్రేమ్కి జంప్ అవ్వాలంటే ఎం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. చూద్దాం ఏమైనా ఫ్రేమ్స్ ఉన్నాయేమో. దేర్ ఆర్ నో ఫ్రేమ్స్. ఓకే, జేకేఎల్ఎం ఎన్ అవసరం లేదు. ఓ అంటే దేర్ ఆర్ నో ఆర్టికల్, ఆర్టికల్స్. మన పేజ్లోని ఏమైనా ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఆర్టికల్ నుంచి ఒక ఆర్టికల్కి డైరెక్ట్గా జంప్ చేయడానికి ఓ ప్రెస్ చేస్తాం. మన ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎక్కువ బ్లాగింగ్ సైట్ మీరు యాక్సెస్ చేస్తున్నట్టయితే, ఏదైనా బ్లాగ్స్ చదువుకున్నప్పుడు కానీ, ఏమైనా న్యూస్ పేపర్ న్యూస్ చదువుతున్నప్పుడు కానీ ఆర్టికల్స్ ఉంటాయి, అందులో ఆర్టికల్ ట్యాగ్ ఉపయోగించి వాళ్ళు ఆర్టికల్ రాస్తారు. ఆ ఆర్టికల్స్కి డైరెక్ట్గా ఒక ఆర్టికల్ నుంచి ఒక ఆర్టికల్కి జంప్ చేసుకోవాలంటే మనం ఓ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పీ ఫర్ పారాగ్రాఫ్. లిస్ట్ ఆఫ్ 6 ఐటమ్స్, లింక్ సర్క్యులర్స్, లింక్ డైలీ రిపోర్ట్స్. ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక పారాగ్రాఫ్ మనం డైరెక్ట్గా జంప్ చేయాలంటే పీ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. షిఫ్ట్ ప్లస్ పీ అంటే ప్రీవియస్ పారాగ్రాఫ్. నెక్స్ట్ క్యూ, క్యూ ఫర్ మెయిన్ నావిగేషన్ రీజన్. ఓకేనా, ఒక పేజ్లో మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా, దాన్ని మనం మెయిన్ నావిగేషన్ రీజన్లో పెట్టుకుంటాము. అది ఎలా పెట్టుకోవాలనేది తర్వాత మన HTML క్లాసెస్లో విందాం. ఓకే, ఇప్పుడు ఆ మెయిన్ నావిగేషన్ రీజన్కి డైరెక్ట్గా జంప్ చేయాలంటే ఎం ప్రెస్ చేసుకో, అదే సారీ క్యూ ప్రెస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఒకటే ఉంటుంది పేజ్ మెయిన్ నావిగేషన్ రీజన్ అనేది, ఒక పేజ్కి ఒకటే ఉంటుంది. డైరెక్ట్గా అక్కడికే జంప్ చేయాలంటే క్యూ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇందులో ఏమైనా ఉన్నాయని చూద్దాం. There is no main region on this page. There is no main. Okay, there is no main region on this page. ఓకే, ఒక్క మెయిన్ రీజన్ కూడా ఈ పేజ్లో లేదు. ఓకేనా, దేర్ ఆర్ నో మెయిన్ రీజన్స్ అని చెప్పలేదు, విన్నారు కదా. దేర్ ఈజ్ నో మెయిన్ రీజన్, ఎందుకంటే ఒకటే ఉంటుంది మెయిన్ రీజన్ అనేది, ఎప్పుడు కూడా పేజ్కి ఒకటే ఉంటుంది. ఓకేనా, ఈ పేజ్లో లేదనమాట. నెక్స్ట్ ఆర్, ఆర్ ఫర్ రీజన్స్. ఇందాక మనం మెయిన్ రీజన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది మామూలు అన్ని రీజన్స్ కలిపి అనమాట. నావిగేషన్ రీజన్, ఫుటర్ రీజన్, హెడర్ రీజన్, మెయిన్ రీజన్, ఓకే, బ్యానర్ రీజన్, ఇవన్నీకి జంప్ అవ్వాలంటే ఆర్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం రీజన్స్ వెళ్ళిపోతాం. చూద్దాం ఏమైనా ఉన్నాయేమో. నావిగేషన్ రీజన్, ఓకే, నావిగేషన్ రీజన్ ఉంది. డైరెక్ట్ గానే మన నావిగేషన్ రీజన్ వెళ్ళిపోయాము. Rapid the bottom, heading level 6 about MSE content information. Shift plus R press చేసాను లాస్ట్లో ఏ రీజన్ ఉందో చూసుకోవడానికి. ఇది కంటెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫుటర్ రీజన్ ఉంది లాస్ట్లో. ఓకేనా, ఇవి. నెక్స్ట్ ఆర్ అయిపోయింది. ఎస్ ప్లేస్ మార్క్, సేమ్ పేజ్ లింక్స్ ఉంటాయి కదా ఒకే పేజ్లోని. ఏమైనా ఆ లింక్ కొడితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వదు, అదే పేజ్లో ఉన్న నెక్స్ట్ కంటెంట్ ఏమైనా ఉంటే అది ఓపెన్ అవుతుంది అనమాట. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ టీ ఫర్ టేబుల్, టీ ఫర్ టేబుల్. ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి డైరెక్ట్గా మనం జంప్ చేయాలంటే, లేదంటే మన టేబుల్కి డైరెక్ట్గా వెళ్ళిపోవాలంటే టీ ప్రెస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. And table with 4 columns and 6 rows. Okay, na table loki enter ayipoyam. First table idi, malla t brush chestunna. Table with 4 columns and idi second table. Alaga mana enni tables unta anni tables ki mana navigate cheyadaniki t brush chestunnattu veltam. Okay, tarvata u, u for links friends. Idi chaala important comment, endukante ekku mana links vaartam kada. Enni links unnai anni links ki mana directly 1 2 3 ala links okoka link ki jump cheskoni velipante u brush cheskoni velipochu.
Link circulars. Circulars. Link daily report. Link holidays. Holidays. Link press release. Okay. ఇలాగ మనం ఒక లింక్ నుంచి ఒక లింక్ కి డైరెక్ట్ గా జంప్ చేసుకోవడానికి యూ ప్రెస్ చేస్తాం. తర్వాత వి, వి ఫర్ విజిటెడ్ లింక్. ఆల్రెడీ మీరు ఒక లింక్ ని ఆ లింక్ మీద ఎంటర్ చేశారనుకోండి, ఓకేనా, ఆ లింక్ మీద ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారనుకోండి, డైరెక్ట్గా అక్కడికే డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవాలంటే మీరు వి ప్రెస్ చేస్తే మళ్ళీ అదే లింక్కి వెళ్ళిపోతారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నేను నేను గూగుల్లో ఉన్నాను, ఎన్ఎస్ ఇండియా వెబ్సైట్లో హోమ్ ఎంట్రీ సెర్చ్లో ఎంటర్ చేసి సెర్చ్లో ఎన్ఎస్ ఇండియా అని రాసి ఎంటర్ కొట్టాను. ఇక్కడ చాలా రిజల్ట్స్ వస్తాయి, కానీ నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక విజిట్ ఒక లింక్ ఓపెన్ చేశాను కదా, అది అక్కడికే డైరెక్ట్గా ఆ ప్లేస్కి నేను వెళ్ళిపోవాలంటే వి ప్రెస్ చేస్తున్నాను. చూసారా, ఈ లింక్ నేను ఇందాక ఓపెన్ చేశాను కనుక ఇక్కడ దీనికి విజిటెడ్ అని ఉంది, డైరెక్ట్ వి కొట్టి అక్కడికి వెళ్ళిపోయాను నేను. Enter, CMDA. ఓకేనా, అలాగా తర్వాత డబ్ల్యూ అవసరం లేదు. ఎక్స్ ఫర్ చెక్ బాక్సెస్ ఫ్రెండ్స్, ఎక్స్ కొడితే మన చెక్ బాక్సెస్ ఏమైనా మన పేజ్ లో చెక్ బాక్సెస్ ఉంటే అక్కడికి డైరెక్ట్ జంప్ చేయొచ్చు, ఏమైనా ఉన్నాయని చూద్దాం. లేవు ఫ్రెండ్స్, చెక్ బాక్సెస్ ఏం లేవు. తర్వాత వై అవసరం లేదు, జెడ్ కూడా అవసరం లేదు. ఇవి మన క్విక్ నావిగేషన్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఈ వీడియోతో పాటు కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఒక గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను, ఆ గ్రూప్ లింక్ అనేది పెడతాను, మీరు అందులో ఏమైనా మెసేజ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ని చాలామందిని యాడ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ వాళ్ళకు కూడా రీచ్ అవ్వాలి కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ మన HTML జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్ మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం, అందుకే మధ్యలో గ్యాప్ కోసం చిన్న బ్రేక్ కోసం ఈ వీడియో అనేది నేను తయారు చేశాను. ఓకే.